నమస్తే సార్. నమస్తే మా. ఉదయం నుండి రాజకీయ పరమైన అంశాల గురించే మాట్లాడుతున్నాము అందరితోనూ. మీరు 33 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్, సో మీతో ఈ విషయాల గురించి ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. అంతకంటే ముందు ఒక్క క్వశ్చన్ పొలిటికల్గా, అయితే మీరు కంటెస్ట్ చేస్తున్న ఆ ప్లేస్లో ఇప్పుడు 4 లీడర్స్ ఉన్నారు, అంటే మీతో కలుపుకొని, సో ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ లీడర్స్ ఎక్కువ ఉన్నారా, లేదంటే ఏంటి ఆ ప్రాభవం ఏంటి? అంబటి రాంబాబు గారు కావచ్చు, అంబటి మురళి గారు కావచ్చు, ఇలా 4 మెంబర్స్ ఉన్నారు, సో ఏంటి అక్కడ? మా ఊరు బందెలాయి చెరువు అని, హ్యామ్లెట్ ఆఫ్ అవనగడ్డ అండి, చిన్న ఊరు. అంటే ఇది పొలిటికల్లీ యాక్టివ్ ప్లేస్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ఆ ఊర్లో కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటగా ఎక్కువ ఉండేది. ఆ టైంలో మా తాతగారు ఒకడే కాంగ్రెస్, అంటే ఆ టైంలో. తర్వాత మా ఫాదర్ కూడా లెఫ్టిస్టిక్ వ్యూస్తో ఉన్నవాళ్ళు చదువుకున్నప్పటి నుంచి, కాబట్టి మా తాత మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళు. అందుకని 4 కుటుంబాలే కాంగ్రెస్ ఉంటుంది, మిగతా అందరూ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు. ఆ ఊరు మొత్తం రాజకీయ చైతన్యంగా ఉన్న ఊరు. అవును. ఇప్పుడు అంబటి రాంబాబు గారు, అంబటి మురళీకృష్ణ, వీళ్ళిద్దరు ఓన్ బ్రదర్స్. వీళ్ళు మా ఫాదర్కి, వాళ్ళ మదర్ మా ఫాదర్కి మేనమామ కూతురు అండి. అట్లే రమేష్ బాబు గారు మా ఇంటి పేరట ఆయన. ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు, మీరు మర్చిపోయారేమో, ఒక ఆయన బీఎస్పీ నుంచి చేశారు ఇక్కడ. ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్కి ఎదురుకుండా ట్రాన్స్జెండర్, తమన్నా అని. సో 6 అమ్మాయిలు ఇస్తారు మేము మా ఊరు నుంచి. సో మొత్తం మీదే హవా కనిపిస్తోంది ఆ ప్లేస్ అంతా.